వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్ ఇవాళ వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని మేము ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను శ్రావణ శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కదా సో ఆ రోజు అమ్మవారి దగ్గర మేము పెట్టుకున్న నైవేద్యాలను కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బ్రీఫ్గా ఒకసారి చూపిస్తున్నాను ముందుగా పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం పావు కేజీ పచ్చిశనగ పప్పుని వాటర్ వేసుకుని ఒక రెండు గంటల ముందే నానపెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక కుక్కర్లోకి తీసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు పర్వన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొక పొయ్యి మీద ఒక గిన్నెలోకి అర లీటర్ వరకు పాలు అలాగే కొద్దిగా నీళ్ళను తీసుకుని ఆ పాలను పొంగురానివ్వాలి మనము ఎప్పుడైనా పర్వన్నాన్ని ప్రిపేర్ చేసుకునేప్పుడు ఆ గిన్నెకి ఇలా పసుపు కుంకుమ రాసుకోవడం శుభప్రదం ఈ విధంగా పాలు పొంగొస్తున్నప్పుడు ఇందులోకి ఒక పావు గంట ముందు నానపెట్టుకున్న బియ్యం కందిపప్పు అలాగే సగ్గు బియ్యాన్ని యాడ్ చేసేయాలి ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా ఉడికించుకుని ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అర లీటర్ పాలకి పావు కేజీ బెల్లాన్ని యాడ్ చేసుకుని మొత్తాన్ని కలిపేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ పర్వన్నం ఉడికేలోపు మన పూర్ణ చూసుకున్నట్లయితే అది కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు అందులో కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసి మనకి ఉండ చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇంకొక పక్క మన పరమాన్నం కూడా ఉడికిపోయి ఉంటుంది కదా ఇప్పుడు అందులో కూడా కొద్దిగా యాల అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని మొత్తాన్ని బాగా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోతుంది ఇప్పుడు పులిహోరని తయారు చేసుకోవడానికి తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే కరివేపాకును వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే పసుపుని వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి తాలింపులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మన పులిహారకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇది కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని దించేసుకోవాలి తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఒక పెద్ద సైజులో ఉండే గిన్నెలోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ని అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి మనం ఇందాక తాలింపులో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా సో చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుని టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనము తయారు చేసుకుని పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మన పూర్ణాల పిండిని చూసుకుంటే చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేసుకోవాలి మనము పిండిలో ముంచి ఆ తర్వాత ఆయిల్లో వేసుకుంటాం కదా అప్పుడు పూర్ణాలు కొంచెం ఉబ్బుతాయి సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ముందుగానే నానబెట్టుకుని రుబ్బుకున్న పిండిలోకి డిప్ చేసుకుని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే ఈ పూర్ణాలు భలే రిచ్గా ఉంటాయి కదా నెక్స్ట్ కొద్దిగా పానకాన్ని అలాగే సలిమిడి వడపప్పుని ప్రిపేర్ చేసుకుంటే అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే పూజను ఎలా చేసుకోవాలో చూద్దాము ముందు చేతికి కట్టుకోవడానికి తోరాలని రెడీ చేసుకోవాలి దానికోసం తెల్లదారాన్ని తీసుకుని తొమ్మిది పోగులు వేసుకుని ఒక తోరం కింద చేసుకోవాలి అదేవిధంగా ఐదు తోరాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక ఐదు తోరాలని మెల్లో వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు తోరాలన్నిటికీ కూడా పసుపు రాసేసుకుని పెట్టేసుకోవాలి మేమిక్కడ ఐదు ఐదు తోరాలని ప్రిపేర్ చేసుకున్నామండి మీరు కావాలంటే మూడు లేదంటే తొమ్మిది తోరాలని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కట్టుకునే తోరానికి పువ్వులు అలాగే ఆకులు పెట్టుకుని ముళ్ళు వేసుకోవాలి ఈ ముడులు కూడా అంతేనండి మూడు కానీ ఐదు కానీ లేదంటే తొమ్మిది కానీ వేసుకోవాలి పువ్వులు మీకు నచ్చినవి పెట్టుకోవచ్చండి నేనైతే చామంతి పెట్టుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో చామంతి పూలు ఎక్కువగా వస్తాయి కదా ఇదే విధంగా చేతికి కట్టుకునే తోరాలన్నిటికీ కూడా పూలు ఆకులతో ముళ్ళు వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పూజ కోసం పీటని సిద్ధం చేసుకుందాము దానికోసం ఏదైనా ఒక పీటని తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని మొత్తానికి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకోవాలి ముగ్గు మధ్యలో కూడా కొద్దిగా పసుపు కుంకాలని జల్లుకోవాలి ఈ విధంగా బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ పీట మీద శుభ్రంగా కడుక్కున్న ఒక అరిటాకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ అరిటాకులోకి కొద్దిగా నవధాన్యాలను కానీ లేదంటే బియ్యాన్ని కానీ ఇలా వేసుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఉన్న అమ్మవారి ఫటాలని మనము బియ్యాన్ని వేసుకున్న అరిటాకు మీద పెట్టుకోవాలి ఆ తర్వాత కలిశాన్ని పెట్టుకోవడానికి ఒక రాగి చెంబుని తీసుకుని దాన్ని మొత్తానికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ అరిటాకు మీద మన దగ్గర ఉన్న అన్ని రకాల పళ్ళని అక్కడ పెట్టుకోవాలి మామూలుగా అయితే ఐదు రకాల పళ్ళు ఉండాలండి అరటి పళ్ళు మాత్రం కంపల్సరీ ఇంకా మిగిలినవి మాత్రం మీ ఇష్టము అలాగే పూజ అయిన తర్వాత ముత్తైదు ఐదు ఇవ్వడానికి తాంబూలాన్ని కూడా రెడీ చేసుకుని పెట్టేసుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న పీఠానికి ఎదురుగా ఇంకొక అరిటాకుని వేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలు తోరాలు అలాగే తాంబూలాల్ని పెట్టేసేయాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న రూపుకి కూడా బొట్టు పెట్టుకుని పూజ దగ్గర పెట్టుకోవాలి ఈ రూపుని మేము ఓన్లీ పూజ చేసుకునేప్పుడే బయటకు తీస్తామండి సో అందుకని ఆవు పాలతో ఈ విధంగా శుభ్రం చేసుకున్నాము ఆ తర్వాత దీపపు కుందలోకి ఆవు నెయ్యి అలాగే ఒత్తులు వేసుకుని దీపాలని వెలిగించుకోవాలి ఆ తర్వాత ఒక తమలపాకులోకి పసుపు వినాయకుడిని తయారు చేసుకుని బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఇప్పుడు మనము ముందుగానే పసుపు రాసుకుని పెట్టుకున్న రాగి చెంబు మీద కొబ్బరికాయని అలాగే జాకెట్ ముక్కని పెట్టుకుని కలసాన్ని రెడీ చేసుకోవాలి మేము విడిగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోమండి రూపుని మాత్రం పెట్టుకుని కలిసానికే పూజ చేసుకుంటాము ఇలా మొత్తం అంతా పూజ దగ్గర రెడీ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన శ్లోకాలతో అమ్మవారిని పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజించుకోవాలి పూజ ముగించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకున్న తోరాల్లోంచి ఒకటి తీసుకుని ముందుగా పూజ చేసుకున్న వాళ్ళు కట్టుకోవాలి మిగిలినవి ముత్తైదువలకి తాంబూలంతో పాటు పెట్టి ఇవ్వాలి సో చూసారు కదా ఇలా మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం వెంటనే హోమ్ క్రియేషన్స్ బై చింతలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి మీరు ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్